వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయంపేటలో మెదక్ జిల్లా రామన్నపేటలో 4 చేగుంటలో 2 గ్రూప్ 4 పరీక్షా కేంద్రాల వద్ద జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్ఐ స్థాయి అధికారితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించామని రామన్నపేట సీఐ లక్ష్మీబాబు మీడియాకు తెలిపారు పరీక్షా కేంద్రాలలోనికి ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ మొబైల్ కానీ షూ కానీ తీసుకొని వెళ్లరాదని అభ్యర్థులకు వారు సూచించారు పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయించామని వారు తెలిపారు ఈరోజు గ్రూప్ 4 ఎగ్జామినేషన్కి సంబంధించి మన రామాయంపేట సర్కిల్లో రామాయంపేటలో లోకల్లో ఒక 4 సెంటర్స్ ఉన్నాయి అదేవిధంగా చేగుంటలో 2 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి ఈ సెంటర్స్లో మా గౌరవ ఎస్పీ గారు శ్రీమతి రోహిణి ప్రియదర్శిని ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కొక్క ఎగ్జామినేషన్ సెంటర్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ అదేవిధంగా ఉమెన్ ఆఫీసర్స్ ఇంకా మిగతా ఆఫీసర్స్ని బందోబస్తు పెట్టడం జరిగింది క్యాండిడేట్స్ కూడా ఆల్రెడీ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి సూచనలు ఇవ్వటం జరిగింది మా వాళ్ళు చెక్కింగ్లో ఈ ఏరియా మొత్తం కూడా 144 సెక్షన్ ఉంటుంది ఇటువంటి జిరాక్స్ సెంటర్స్ కూడా ఓపెన్ ఉంటానికి వీలేదు అన్నీ క్లోజ్ చేయించినాం క్యాండిడేట్స్ ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ వాడకూడదు తీసుకురాకూడదు అండ్ మొబైల్ ఫోన్స్ కూడా క్యారీ చేయకూడదు అని చెప్పడం జరిగింది ఉమెన్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ని ఉమెన్ ఆఫీసర్స్ తోటి ప్రిస్కింగ్ చెక్కింగ్ చేయడం జరుగుతుంది బందోబస్తుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు తీసుకోవడం జరిగింది